తమ్మి మోసపోవడానికి అమాయకులు కాదు పైపిచ్చి వాళ్ళ కవితమ్మ మహిళలకు ప్రత్యేకంగా 30% రిజర్వేషన్లు అంటున్నాం అమ్మా ఒకసారి ముందు మీ బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారికి విన్నపించండి మీ యొక్క ప్రభుత్వంలో పార్టీలో మహిళల పాత్ర ఎంత మొదటి ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించిన మీరు నైతిక హక్కు ఉందని అంటున్న మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి ఇవాల పార్టీ ఫైనాన్షియల్ సభిదమ్మకు మంత్రివర్గ స్థానం కల్పించి మహిళలకు 33% రిజర్వేషన్ అని చెప్పి ఇవాల మోదీ గారు ఇవాల మహిళల కోసం బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం రైతుల కోసం ఇవాల పథకాలు మాత్రమే కాకుండా ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వాములు చేసి 70% కేంద్ర ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు స్థానం కల్పించిన మొదటి ప్రభుత్వం 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అది మోదీ ప్రభుత్వం ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి చేసిన చరిత్ర మోదీ గారిది ఇవాళ టిఆర్ఎస్ లో ఈ అవకాశం ఉందని అడుగుతున్నాను కవితమ్మ గారు ఈ పార్టీలో ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు కనీసం పార్టీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందా ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని ఒక మహిళ గాని ఇవాళ మీరు కేవలం ప్రజలను మధ్యపెట్టడానికి చట్టసభలో 33% పార్టీలో వాళ్ళ బీజేపీ బీసీలకు ప్రముఖ స్థానం కల్పిస్తూ ఉన్నది మహిళలు కూడా పెద్దపీట వేస్తూ ఉన్నది ఇవాళ 11 మంది మహిళలకు కేంద్ర మంత్రివర్గ స్థానమే కాకుండా 8 మంది మహిళలకు గవర్నర్లు కల్పించినటువంటి ప్రభుత్వం మీరు ఒక్కసారి మీ యొక్క మరి చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈ యొక్క తీర్మానాల వల్ల మీరు ఇవాళ తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నమ్మి మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు మహిళలు అసలే సిద్ధంగా లేరు ఎంబీసీ అన్నావు 2500 కోట్ల బడ్జెట్ పెట్టి 7 కోట్లు కూడా ఖర్చు పెట్టే నీవు ఈ ఎంబీసీల గురించి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని కేసీఆర్ గారు అడుగుతున్నాడు కేవలం ఇవాళ పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పి ఈ యొక్క దొంగ జపం చేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అప్రమత్తంగా ఉండాలి మొన్న ప్రకటించిన 115 సీట్లు కేవలం 23 మందికి మాత్రమే నువ్వు అసెంబ్లీలో పోటీ చేయడానికి సీట్ కల్పించి 33% గురించి మాట్లాడుతున్నావు ఇవాళ కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ ఎవరు ఆపద్ బాంధుడు బీసీల ఆపద్ బాంధుడు మోదీ గారి పట్ల అపారమైన విశ్వాసం నమ్మకం తెలంగాణ సమాజానికి బీసీలకు మహిళలకు ఉంది కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ ఈ యొక్క మరి మాయ మాటల పట్ల మోసపోకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.